హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే తెలంగాణలో మళ్ళీ కరోనా విజృంభిస్తుంది ముఖ్యంగా స్కూల్స్ కాలేజీ అలాగే గురుకుల హాస్టలాల్లో కరోనా విజృంభిస్తుంది ఇప్పటికే దాదాపు ఒక రెండు వందల మంది విద్యార్థులకు కరోనా బారిన పడ్డారు అంటే మనం ఇక్కడ న్యూస్ అప్డేట్లు చూసుకుంటే కోహిరాలో కరోనా కలకలం మరో ఉపాధ్యాయురాలకి కోవిడ్ పాజిటివ్ సంగారెడ్డి ఇరవై మంది బాలికలకు తీవ్ర ఆసుపత్రి గురుకులాలకు పాఠశాలలో విద్యార్థులకి కరోనా పాజిటివ్ అని తేలింది పాఠశాల హెచ్ఎంకు కరోనా విద్యార్థుల ఆందోళనకు గురవుతున్నారు నలభై మంది విద్యార్థులకి కరోనా ఇలా మనం డే టు డే చూసుకుంటే మెయిన్ టార్గెట్ స్టూడెంట్స్ మీదనే ఉంది కోవిడ్ అనేది మెయిన్గా స్టూడెంట్స్కే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి అలాగే చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే కొద్ది రోజుల పాటు స్కూల్స్ కాలేజీలు బంద్ పెట్టాలని వాళ్ళైతే నిరసన చేయడం జరిగింది దీనిపై ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు అంటే సబితా ఇంద్రారెడ్డి గారు అయితే ఒక ఫైనల్ జడ్జ్మెంట్ అనేది మనకి న్యూస్ అప్డేట్లో ప్రొవైడ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్స్ కాలేజీలు బంద్ చేయమని సబితా ఇంద్రారెడ్డి గారు అయితే ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది కానీ విద్యార్థులు తల్లిదండ్రుల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నది కొద్ది రోజుల పాటు ఈ స్కూల్స్ కాలేజీలు బంద్ చేయాలని విద్యార్థులు తల్లిదండ్రుల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఫర్దర్ అప్డేట్ ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను అప్ టు డేట్ మీకు ప్రొవైడ్ చేస్తా స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో అండ్ అలాగే అందరు మాస్క్ ధరించండి